ఈరోజు ఈ శుభదినాన్ని ఒక మహాదినంగా ఒక ప్రపంచానికి ఉపయోగపడే దినంగా మలిచినటువంటి నా న్యూమాంగ్ కుంగ్ఫు కుటుంబానికి ఇక్కడ విచ్చేసినటువంటి నా కళా కుటుంబానికి అభిమానులకి పాత్రికే సోదరులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. కోవిడ్ సంవత్సరం దాటి వ్యాక్సిన్ సంవత్సరంలోకి వచ్చాం. ఈ సంవత్సరం ఇండస్ట్రీ కళకళలాడుతుంది. ఎక్కడ చూసినా షూటింగ్లు, ఎక్కడ చూసినా వెబ్ సిరీస్, ఎక్కడ చూసినా ఒక కోలాహలమైన వాతావరణంలో షూటింగ్లు జరుగుతున్నాయి. మీరు నమ్మరు కానీ అతిశయోక్తి కాదు, కానీ గత 3 నెలల్లో ఐ థింక్ ఇట్ ఈస్ అన్ ఆల్ టైమ్ రికార్డ్, 11 సినిమాలు పూర్తి చేశాను నేను కంప్లీట్గా. పాత 7, కొత్త 4 కలిపి 11 సినిమాలు పూర్తి చేయడం జరిగింది. అంటే నేను బిజీగా ఉన్నానని కాదు, పరిశ్రమ బిజీగా ఉందని. పరిశ్రమలో ప్రతి ఒక్కళ్ళు కరోనా సమయంలో ఎంత బాధను అనుభవించారో నాకు తెలుసు. ఎంతో మేమందరం కుటుంబంగా ఏర్పడి మా తరఫు నుంచి కూడా పేరు పేరున ఎవరు అడిగినా కూడా వారికి సహకరిస్తూ వచ్చాం. ఈ రోజున ఈ సంవత్సరం 2021 ప్రధానంగా సినీ పరిశ్రమకు చాలా బాగుండాలి, రైతులకు బాగుండాలి, అందరికి బాగుండాలని కోరుతున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా 10 సినిమాలు తగ్గకుండా బిజీగా చేస్తూ వస్తున్నాను. ఈ సంవత్సరం కూడా చాలా బిజీగానే ఉన్నాను, దాదాపు 30 రోజులు బిజీగానే జరుగుతున్నాయి. సోదరుడు ఆలీ మంచి మనసుతో మంచి హస్తంతో వికృతి అనే మలయాళం సినిమాను తీసుకొచ్చి మేమిద్దరం హీరోలుగా ఒక అద్భుతమైన సినిమా చేస్తున్నాం. మేము పవిత్ర లోకేష్ నా పక్కన చేస్తుంది, కిరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. దాని తర్వాత ఇంకొక 2 లీడ్ రోల్స్ కూడా నాకు ఈ సంవత్సరం రావడం జరిగింది. విలన్గా చేస్తున్నాను, నెగటివ్ రోల్స్ చేస్తున్నాను, ఫాదర్ చేస్తున్నాను, బ్రదర్ చేస్తున్నాను. అంటే ఒక సంతోషం, ఒక నటుడికి ఎంత సంపాదించామంటే కూడా ఎన్ని సపోర్ట్లు సంపాదించుకున్నాం, ఎన్ని మంచి సినిమాలు అవకాశాలు వచ్చాయని. 49 సంవత్సరాల ప్రయాణం, 7వ ఏట ప్రయాణం బయలుదేరాను. 12 కాపురంలో చైల్డ్ ఆర్టిస్ట్గా బయలుదేరాను. గురువుగారు జంజాల గారి ఆశీర్వాదంతో, నా గురువు తల్లి విజయనమ్మ గారి ఆశీర్వాదంతో 4 స్తంభాలట ప్రేమ సంకల్ప చిత్రాలతో హీరోగా పరిచయం అయ్యాను. ఆ తర్వాత ఎంతో మహనీయులతో నటించాను. గొప్ప డైరెక్టర్లు కె విశ్వనాథ్ గారు, బాపు గారు, వంశీ గారు, రేల నరసింహరావు గారు, ఈబీవి సత్యనారాయణ పేరు పేరు, ఇంకా చాలామంది, గుణశేఖర్. మరి సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత ఇటు సీనియర్ డైరెక్టర్లు ఎంతోమంది నన్ను ప్రోత్సహిస్తూ, ప్రొడ్యూసర్లు ప్రోత్సహిస్తూ, సమ్మోహన్ లాంటి అద్భుతమైన ఫిల్మ్ చేశాను ఇంద్రకంటి గారికి, నా మనస్ఫూర్తిగా మరొక్కసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత అద్భుతమైన రోల్ నాకు ఇచ్చిన ఫిల్మ్, లైఫ్లో మర్చిపోలేటువంటి రోల్ అది, దాన్ని నాకు పెద్ద బూస్ట్ వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా నేను ఒక దర్శకుల్ని, నాకు మంచి అవకాశాన్ని ఇస్తుండటంతో పాటు ఒక మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుల్ని నేను సత్కరించుకుంటూ, అదేవిధంగా నా తోటి కళాకారులు కొంతమందికి సత్కరించుకుంటూ మేము బయలుదేరతాం. ఈ సంవత్సరము కుంగ్ఫు న్యూమాంగ్ కుంగ్ఫు కమిటీ అందరు కలిసి కొంతమంది పేర్లు వంశీ ధర్మారావు గారు రాసినటువంటి ఎన్సైక్లోపీడియాని ఆధారంగా తీసుకొని కొన్ని అవార్డ్స్ని కూడా వారు ప్రకటించడం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి, సినీ పరిశ్రమను కూడా మీరు కలుపుకొని కుంగ్ఫు కుటుంబంలో తీసుకెళ్తున్నందుకు. ఈ సంవత్సరం మంచి మంచి రోల్స్తో వెళుతున్నాను నేను. ఇప్పుడు దాదాపు 11 సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి నేను చేస్తున్నవి. కొంచెం టైర్సమ్ అనిపించిన కళాకారుడికి, నటుడికి ఎప్పుడు కూడా క్రియేటివ్నెస్ టైర్డ్ అనిపించదు. దట్ ఈస్ టేకింగ్ మీ ఫార్వర్డ్, దట్ ఈస్ టేకింగ్ ద ఇండస్ట్రీ ఫార్వర్డ్. మరిన్ని సంవత్సరాలు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్, ప్రతి రైటర్, చాలామంది కొత్త రైటర్స్, కొత్త రక్తం నాకు ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. సీనియర్ డైరెక్టర్స్తో పాటు యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ రాస్తున్నప్పుడే సార్ మీకు మేము ఇది రాస్తున్నాం, మీరు డేట్స్ బ్లాక్ చేసుకోండి అని చెప్పడం అనేది గర్వకారంగా నేను భావిస్తాను. 2వ ఇన్నింగ్స్లో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు
ना మైండ్లో ఉన్నటువంటి ఇమేజ్ ఎస్వి రంగారావు గారు, స్వర్గీయులు ఎస్వి రంగారావు గారు, మహానటుడు, తెలుగువాడు, తెలుగువాడు ఏ భాషలో ఏ నటుడికి తక్కువ కాడు అన్నటువంటి విలన్, తల్లి తండ్రి పాత్ర, తండ్రి పాత్ర, హీరో పాత్రలు ఎన్నో చేసి చరిత్ర నుంచి పెండి ఎస్వి రంగారావు నేను దృష్టిలో పెట్టుకున్నాను. 10 సంవత్సరాలు పట్టింది. మంచి అద్భుతమైన దర్శకులు అవకాశం ఇచ్చినందుకు దాన్ని నేను నిలబెట్టుకొని ఇవాళ కొత్త కొత్త రోల్స్, నేను ఊహించినటువంటి రోల్స్ చేస్తున్నాను. నేను ఎన్ని వెరైటీ రోల్స్, ఒక తెలుగువాడుగా నేను ఇన్ని సినిమాలు చేసినందుకు భారతీయుడిగా నేను గౌరవిస్తు సంతోషపడుతున్నాను. నేను పేరు పేరున నా ఒక్కొక్క దర్శకులందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా న్యూ మాంగ్స్ కుంఫు కొత్త రాష్ట్రంలో కొత్త కమిటీ అద్భుతంగా ముందుకు తీసుకువెళతాం. మా కూడా మేమందరం కలిసి పనిచేస్తున్నాం. మనస్పర్ధలు రావడం సహజం కుటుంబంలో. పెద్దలు చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, జయసూర్య గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఒక కుటుంబంగా ఈరోజు మాను కూడా తీర్చిదిద్ది ఒక అద్భుతమైన కార్యక్రమాలు తీసుకోవడానికి సిద్ధం చేశారు. కోవిడ్లో కూడా మనం ఏమేమి చేయాలో వాళ్ళందరికీ, ప్రతి ఒక్కళ్ళకి కూడా మాలో లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఎవరు మరణించినా కూడా వెంటనే 2 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి అందిస్తున్నాం. మొన్న చనిపోయినటువంటి నర్సింగ్ యాదవ్తో పాటు ఎంతమందికైనా కూడా 300 మంది పైకే హెల్త్ ఇన్సూరెన్స్ చేశాం. ఇదంతా కూడా ఈ టర్మ్ ప్రత్యేకతలు. మాలో ఒక మర్చిపోలేనటువంటి మాకు ఒక యాంతమ్ ఇచ్చాం, ఇది మన మా అని. అద్భుతమైనటువంటి ఎస్పీ, స్వర్గీయులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దాన్ని పాడారు. అనూప్ రూబెన్స్ దానికి దర్శకత్వం చేశారు. కాబట్టి నా టర్మ్ కూడా మాలో పూర్తి వస్తుంది. మరి లాస్ట్ ఇయర్ నేను అడిగినప్పుడు నేను అదే చెప్పాను, మాలో ఉన్నాను కదండి అంటే ఒక సంవత్సరం వెయిట్ చేసి. ధన్యవాదాలు మాస్టర్ గారు, ప్రతి ఒక్కళ్ళ పేరు పేరున కమిటీ అందరికి కూడా. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకొని ఖచ్చితంగా రానున్న 2-3 ఏళ్ళు దీన్ని అద్భుతమైన కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ మై ఫ్యాన్స్. ఈసారి మామూలుగా 1000 మంది ఉంటారు. ఎప్పుడు మా వాళ్ళందరూ కూడా కలిసి పండగ చేసుకుంటాం. అమ్మ లేదు కాబట్టి ఎనీవే అది మర్చిపోయేలాగా ఈరోజు అందరు ఉండి, నా కళా కుటుంబం అందరు కూడా, బంధువులందరూ కూడా ఉండి, నాకు నా ఫ్యాన్స్ కూడా బంధువులు అంటాను, రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు చిన్న హాల్ కాబట్టి ఓన్లీ సీనియర్ లీడర్స్ మాత్రం రండి అని. వారందరూ దిడ్డి రాంబాబు గారి దగ్గర నుంచి, రమణ నా ఫస్ట్ ఫ్యాన్ దగ్గర నుంచి అందరూ, మన వాళ్ళందరూ కూడా వచ్చి దీన్ని సక్సెస్ చేశారు. థ్యాంక్స్ టు ది న్యూ మాంగ్స్ కుంఫు ఆర్గనైజేషన్, నేషనల్ ఆర్గనైజేషన్, ఫర్ దిస్ వండర్ఫుల్ మెమొరబుల్ డే ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.